వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. పాడి కౌశిక్ రెడ్డి కేశంపేట ఎంపీపీపై నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఉదయం కొత్తూరు మండలం తండా వద్ద ఉద్రిక్తత ఘర్షణ వాతావరణం నెలకొనడం వెనుక మొత్తం కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ ఇంకా తదితరుల హస్తం ఉందని కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, రఘు తదితరులు ఆరోపించారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు కొత్తూరు పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఏదో మేము దౌర్జన్యం శ్యామ్ సుందర్ రెడ్డి దౌర్జన్యం చేసిందని చెప్పి చిల్లర చిల్లరగా మాట్లాడటం జరిగింది. ఏదో సుపారీ తీసుకొని కొట్టడం జరిగిందని చెప్పిండు. అది పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ సుపారీ తీసుకొని చేసే కర్మ మా గద్ద బట్టి ఉంటే నీకు ఉండొచ్చు తప్ప ఆ కర్మ మాకు పట్టలేదు. వాస్తవంగా జరిగింది ఏంటంటే వాళ్ళు కరీంనగర్ మన హుజూర్నగర్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ వాళ్ళు 19 నాడు కలెక్టర్ గారు కలిసిర్రు. అన్ని పార్టీలలో కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో కలిసి కండువలు వేసుకొని కలెక్టర్ గారికి అవిశ్వాసం నోటీస్ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళా హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ క్యాంపు పెట్టుకురు. క్యాంపు పెట్టుకుంటే ఇదే కౌశిక్ రెడ్డి గారి మనసులు దౌర్జన్యం చేసి క్యాంపులకు వెళ్ళి ఓరి లాక్కి వెళ్ళిపోయారట మొన్న కూకట్పల్లిలో. లాక్కపోయిన తర్వాత అదే క్రమంలో ఆ జిల్లా మెయిన్ నాయకులు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి కొద్దిగా మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వస్తూ ఉన్నారు క్యాంపు పెట్టుకుంటారు అక్కడ కొద్దిగా చూడండి అని చెప్పడం జరిగింది. అదే క్రమంలో మేము అక్కడ దరిగాక ఒక రిసార్ట్లో మేము ఆశ్రయం ఇచ్చినాం. వాస్తవం అది ఆశ్రయం ఇవ్వడం అది వాస్తవం అది ఇచ్చిన క్రమంలో రాత్రి వాళ్ళు 10:30 వచ్చిండ్రు. వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు అందులో ఉన్నారు. తెల్లవారుజామున 3 రాత్రికి కౌశిక్ రెడ్డి మనసులు ఇప్పుడు చెప్తున్న దయ్యాలు వేదాలు వల్లించే కౌశిక్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఏమైనా చెప్తే నిజం చెప్పుకో, నేర్చుకో పబ్లిక్లా. నీకు 3 రాత్రికి వచ్చి నీ గుండాలు ఇదే నువ్వు చెప్తున్న చైర్మన్ అంటోళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కానీ 3 రాత్రి మీరు అదే రిసార్ట్ మీద దౌర్జన్యం చేసి కౌన్సిలర్ను ఎత్తుకపోయే ప్రయత్నం చేసిన మాట వాస్తవం మా కదా. ఒకసారి ఈ వీడియో ఫుటేజ్ చూడండి, మీరు మీకు చూపిస్తా వీడియో ఫుటేజ్. రాత్రి మూడు గంటలకి ఇక మీకు అందరు చూపిస్తా. రాత్రి 3 ఇదే పైల్వాన్లు కౌశిక్ రెడ్డి పైల్వాన్లు అంతా కలిసి ఈ ఫామ్ హౌస్ మీద దాడి చేసి కౌన్సిల్ ఎత్తుకుపోయే ప్రయత్నం చేసిర్రు. మీకు అందరికి పంపిస్తా, టైంతో సా ఉంటుంది. ఇందా ప్రయత్నం చేసిందే కాకుండా వాళ్ళు వెళ్ళి రాత్రి అదే 3 ఫోన్ చేసిర్రు. అన్న ఎవరు 3 వచ్చిర్రు, డోర్ తీయండి లే పలగొడతామంటున్నారు, లేదా డబ్బులు ఇస్తాం తీయమన్నారు. ముందు తీయలేదు అంటే పొద్దుగా ఎవరు డోర్లు ఎవరు తీయకండి, పొద్దుగా మాట్లాడదామండి అని చెప్పాము. పొద్దుగాల 7 కూడా ఇంకా పక్కకే వెంచర్లో పెట్టుకొని వండుకున్నారు బండ్లు. వాళ్ళకి వెళ్ళిపోలే వాళ్ళు అవే బండ్లు పక్క వెంచర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కాడ పెట్టుకున్నారు బండ్లు. 8:00 కూడా ఇంక వెళ్ళిపోలేదు, ఇంకా బండ్లు ఉన్నాయంటే నేను ఏందో చూద్దామని రావడం జరిగింది. ఫామ్ హౌస్కి వెళ్ళిపోయేసరికి ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ అయితే షెల్టర్ పెట్టుకున్నారు నైట్ బండ్లు వాళ్ళు. ఇప్పుడే ఇందాక వెళ్ళిపోయినాయి సార్ హాఫ్ అన్ అవర్ కింద అని చెప్తే వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి అక్కడ చెప్పిన ఎవరు వస్తారో అడిగి పంపించండి అని చెప్పి చెప్పారు. చెప్పిన ఇంటికి వెళ్ళే క్రమంలో సేమ్ అవే బండ్లు సీసీ ఫుటేజ్ ఉన్న బండ్లు ఇమ్ములనారా విలేజ్లో ఆగి ఉన్నాయి. మళ్ళీ అవే మళ్ళీ ఫామ్ హౌస్కి పోయినాక ఇక్కడనే ఫామ్ హౌస్కి వస్తున్నాయి బండ్లు, ఆగినాయి ఆడ ఇమ్ములనార కాడ ఆగి ఉన్నాయి బండ్లు. అరే ఇవే బండ్లు కదా అని చెప్పి నేను పోయి రాత్రి ఆ బాబు మీరు ఎందుకు ఎక్కడ పోతున్నారు, మీరు ఏ ఊరు ఎత్తుకోతున్నారు అంటే మీకేం చెప్పేది ఎవడు, మీరు మీకేం చెప్పేది నా ఇష్టం నేను పోయినా అంటే నా బాబు ఇదే బండ్లు రాత్రి మీ మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల క్యాంపుకు పోయినాయి కదా, మరి చూసి సీసీ ఫుటేజ్ నీదే కదా బండి అని చెప్పేసరికి ఆ నోటు తెరిచి అవును మా ఇష్టం నేను పోలే అన్నాడు. ఫస్ట్ ఆడు పోలే అంటే సీసీ ఫుటేజ్ చూపిస్తారికి నోటు తెరిచి మా ఇష్టం పోయినాం అయితే ఏంది మీరెవడు వాడేవాడు అనేసరికి వేగ్గా మాట్లాడితే మన నేను ఆడ క్రమంలో గ్రామస్తులు అక్కడ గ్రామస్తులు అందరు గుమ్మగూడిరు. నేను ఉన్న క్రమంలో అందరు గుమ్మగూడి ఇవే ఉల్టపల్ట మాట్లాడక మర్యాదగా మాట్లాడి పెద్ద మనిస్తూనని చెప్పి దుబ్బేయడం మాత్రం జరిగింది. వాళ్ళు దుబ్బి వీళ్ళు దుబ్బి ఘర్షణ జరిగిన మాట వాస్తవం ఘర్షణ జరిగింది. ఆ క్రమంలో నేనే దగ్గరుండి వాళ్ళందరినీ మళ్ళీ కారులు ఎక్కించి పంపించడం జరిగింది. వాళ్ళని ఎవడు కట్టెలతోనో కర్రలతోనో ఎవడు కొట్టలేదు. ఆయన చెప్తా ఉండగా ఇదే పాడి కౌశిక్ రెడ్డి మా ఊళ్ళో 5 అందులో ఉన్నారు
ఐదు మందిని బంధించిరు అని చెప్తే నీకు ఒకరు బంధించినది నీకు ఉంటే నువ్వు లోకల్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇయ్యి సార్ మా వాళ్ళల్లో ఐదు మంది ఉన్నారు సార్ అంటే పోలీస్ వాళ్ళు పోయి వెరిఫై చేస్తారు కదా ఎలాంటి చేయకుండా నువ్వు దౌర్జన్యం చేసి నువ్వు హుజూర్లు చేసే దౌర్జన్యం సాధనాలు చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మా అడిగిన మాట వాస్తవం వీళ్ళు ఒకవేళ నీకు ఒక ఐదు మంది కౌన్సిలర్లు ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు ఫామ్ హౌస్ మీదకి పోయి దాడి చేయడానికి ప్రయత్నం చేయొద్దు కదా అదే క్రమంలో పొద్దు మారా ఇదే ఎమ్మెల్యే గారి కొడుకు ఈ 10:30కి 150 మందిని తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేసింది మళ్ళీ వాళ్ళు ఎత్తుకుపోయడానికి ఏడా మళ్ళీ అదే క్యాంపు మీదకి వెళ్ళిపోయి 150 మంది కార్యకర్తలను తీసుకుపోయి ఈ ఎమ్మెల్యే రవికి అంజయ్య గారి కుమారుడు రవికి ఏం సంబంధం ఇందులో మా పార్టీ కౌన్సిలర్ ఉన్నారల్లా మీ పార్టీ కౌన్సిలర్ కాదు కదా నీకేమైనా ఉంటే నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి తప్ప 150 మందిని తీసుకెళ్ళి ఆ ఫామ్ హౌస్ మీద దాడి చేసి అది అడ్డుకున్న క్రమంలో మా వాళ్ళు లేదో వాళ్ళ కిడ్నాప్ వాళ్ళు ఎత్తుకపోతున్నారు అని చెప్పి తెలిసి మా వాళ్ళు కూడా వచ్చిన కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలను కొట్టిండు ఆయన చెవులు వలిగినాయి వాళ్ళకి పోలీస్ కేసు కంప్లైంట్ కూడా అయింది ఆ ఎస్టీ ఎస్టీల మీద కేసు అయినట్టుంది ఇదన్నీ కూడా ఎమ్మెల్యే రవి గారికి కూడా నేను దగ్గరుండి చెప్పినా తీసుకుపోయి నేనే దగ్గరుండి తీసుకుపోయి ఎస్ఐ గారు కేశంపేట ఎస్ఐ వరప్రసాద్ గారు కూడా లోపలికి వచ్చిండు ఆ రవి ముందల అందరిని అడిగిరు మీ ఇష్టపూర్వకంగా వచ్చిరా బలవంతంగా వచ్చిరా అని అందరు కూడా ఏకగ్రీవంగా మా ఇష్టంతో వచ్చినాం సార్ మేము ఎవరం బలవంతంగా రాలేదు మా ఎమ్మెల్యే గారు రాక్షసుడు వాడిని భరించలేక మేము వచ్చినామని చెప్పిన మాట వాస్తవము దీన్ని దృష్టిలో పెట్టుకొని దాని ఉన్నది దాపెట్టేసి ఆ మూడు గంటల రాత్రి పోయింది దాపెట్టేసి దొంగతనం ఎప్పుడు దొరకకుండా ఉండదు దొంగతనం అనేది దొరుకుతుంది కదా మూడు గంటలకు ఉన్న సీసీ ఫుటేజ్ చూసుకుంటే తెలుస్తుంది కదా మీకేం పని మూడు గంటలకు పోయిర్రు ఇవన్నీ తప్పులు వాళ్ళు చేసి ఏదో సుపారీ హత్య చేసి సుపారీ మాట్లాడి చిల్లర మాటలు చిల్లర బుద్ధి మేమేందనేది మా లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు మేమేందనేది ఎవరు మాజీ ఎమ్మెల్యే కూడా తెలుసు అటువంటి చీప్ చీప్ మాటలు మాట్లాడి వాళ్ళ స్థాయి దిగదార్చుకోవద్దని కూడా మా లోకల్ మాజీ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నా ఏమంటే ఉన్నది మాట్లాడండి ఉన్నది చెప్పండి దానిదేం తప్పులేదు. ఉచిత అంబులెన్స్ డ్రైవర్లకు సన్మానం. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఐక్యతా ఫౌండేషన్ 108 అంబులెన్స్ డ్రైవర్లకు సన్మానం చేశారు. ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. అనేక కార్యక్రమాలలో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఐక్యతా ఫౌండేషన్ సభ్యులు అంబులెన్స్ డ్రైవర్లకు సన్మానం చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ గంగా, అంబులెన్స్ డ్రైవర్లు వెంకటరమణ, శ్రీశైలం, నూర్, రామకృష్ణ, ఫెరోజ్, జగన్, ఐక్యతా ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరిన షర్మిల పార్టీ విలీనం. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్లో చేరారు. అగ్రనేతలు ఖార్గే, రాహుల్ గాంధీ సమక్షంలో తన పార్టీని ఐఎన్సీలో విలీనం చేశారు. ఆమె వెంట భర్త అనిల్ కుమార్ ఉన్నారు. 2021 జూలై 8న ప్రారంభమైన వైఎస్ఆర్టీపీ ప్రస్థానం ఒక్క ఎన్నికల్లోనూ పోటీ చేయకుండానే ఇవాటితో ముగిసింది. షర్మిల తెలుగు రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. మీటీవీ న్యూస్ తరపున హాట్లీ కంగ్రాచులేషన్స్ ఎడ్మా రామచంద్రారెడ్డి. జాతీయ బాస్కెట్బాల్ టోర్నీకి ఎంపికైన ఎడ్మా రామచంద్రారెడ్డి ఈ నెల 3 నుంచి 7 వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ సమీపంలోని రాజనందన్ గౌలో జరిగే 67వ స్కూల్ గేమ్స్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో అండర్14 విభాగంలో, తెలంగాణ రాష్ట్ర జట్టుకు జాతీయ స్థాయిలో జరిగే బాస్కెట్బాల్ టోర్నమెంట్కి ఎడ్మా సత్యం కుమారుడు రామచంద్రారెడ్డి జాతీయ స్థాయిలో ఎంపిక కావడం పట్ల కల్వకుర్తి ప్రజలు మరియు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.